Have a boyfriend? Konja cinematic ga untundi. Hey. Ok champ meda kodthe inko champ chupichamanadu pedda ayana. I'm in love with you. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నిన్ను అంత ఈజీగా చావనిస్తాను. హాయ్ నాని. హలో మోహన్ కృష్ణ గారు. సార్ ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్. అష్టాచెమ్మ 8 ఇయర్స్ అవుతుంది కదా, సాధారణంగా మర్డర్ చేస్తేనే 7 ఏళ్ళకి బయటకు వచ్చేస్తారు. 8 ఏళ్ళైనా కూడా మీరు అంటే 8 ఏళ్ళు అయింది కాబట్టి 7 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాను జైలు వచ్చి కాబట్టి మళ్ళీ కొత్తది నేరం చేద్దామని. ఈ లోపల కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి పెద్ద నేరం కాదు, పైగా చేసిన నేరమే మళ్ళీ చేస్తే శిక్షలు లేదు దానికి. నీకు తెలుసలేదు చట్టానికి కళ్ళు లేవన్న సినిమాలు చెప్పాను ఇది మనకి, కాబట్టి అదే నేరం మళ్ళీ చేస్తే అసలు దెర్ ఇస్ నో లా సెక్షన్. బట్ ఎనీవే యా, 2008 తర్వాత మళ్ళీ మనం ఇలా కలిసి పని చేయడం అనేది ఈ విధంగా జరుగుతుందని నేను అనుకోలేదు. అంటే ఇలా జెంటిల్మెన్ అనే సినిమా చేస్తాము, దానిలో నువ్వు ఇలాంటి విభిన్నమైన పాత్ర చేస్తావని. అండ్ నానితో నేను మళ్ళీ అష్టాచమ తర్వాత ఇలాంటి సినిమా తీస్తాను. భిన్నం అంటే డిఫరెంట్, విభిన్నం అంటే కొంచెం వెరైటీ కాదు, దాని మాట ఏమన్నా కొంచెం కొత్తదనం ఉండడం. భిన్నం అంటే జస్ట్ ఇప్పుడు నీ గడ్డ ఉంది, నా గడ్డ లేదు, అది భిన్నం. కానీ నువ్వు గడ్డలో విభిన్నంగా ఉన్నావు అనమాట. అది సో కాబట్టి బట్ అష్టాచెమ్మ ఇది కూడా విభిన్నమైన సినిమాలు. సో ఆ విధంగా మనం మళ్ళీ కలవడం నాకు చాలా బాగుంది. నాని విన్నదే నేను ఏంటి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ కాదు, నా పుట్టినరోజు నాడు మన ఇద్దరు అష్టాచెమ్మ సినిమా చూసాం కదా కూర్చుని. అంటే నేను ప్లాన్ చేసుకోలే, అది ఏ ఊరికే వెళ్ళాం సరదాగా, బట్ ఇంకా ఏం చేసినా మజా ఉండేది కదా. ఆ రోజు మనం నిజంగా చాలా బోల్డ్ అన్ని విషయాలు చేసేది, బోల్డ్ అంత సో కాల్డ్ ఎంజాయ్ చేసిన ఆ కిక్ మాత్రం అది ఎప్పుడు మర్చిపోయినా. దాని గురించి కొంచెం మీరు అంటే మీ ఏ పుట్టినరోజు చూసారనే తెలియకపోవచ్చు. ఈ మధ్య రీసెంట్ గా జరిగిన పుట్టినరోజు మొన్న రీసెంట్ గా అప్పుడు కాదు అనుకుంటా, అది అయితే డెఫినెట్గా ఈ జోక్ అప్పుడే పడిపోయేది 100%. ఆ రోజు మీరు మాట్లాడుకుంటారు కదా కార్ లో, జాగ్రత్త బ్రదర్ ఆ రోజు రోడ్డు మీద అనుకుంటున్నారు. ఆ తర్వాత మీరు ఇద్దరు చేసేద్దాం అనుకుంటున్నప్పుడు వీడ్ ఐడియా కదండి, అంటే ఇంట్లో కూర్చుని అష్టాచెమ్మ చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు తెలియదు. నాని చెప్పే వరకు సార్ సినిమాని కాకుండా నా ఐడియా ఆ రోజు ఎందుకంటే ఫస్ట్ సినిమా మంచి కథ పడ్డం పాటు జనాలు ఆ నటన బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఉన్నాయి. ఒకటి స్వార్ణం అష్టాచెమ్మ అనే సినిమాకి ఆనంద్గా ఇంకా ప్రపంచంలో ఎవరిని ఊహించుకోలేం. నిజాయితీగా చెప్తున్నా, కంగారుపెట్టి జోకేసే మీద అయితే విను అయితే ముందు అసలు ఇంకెవరు న్యాయం చేసేవాళ్ళు కాదు. అండ్ అష్టాచెమ్మ సక్సెస్ నిజంగా ఆ రేంజ్లో ఉండేది కాదు 100%. ఇంకెవరు మారినా ఇంచుమించు ఆ రేంజ్లోనే ఉండొచ్చు, ఆనంద్ మారితే మాత్రం ఓకే. అదొకటి మెయిన్ ఫస్ట్. రెండోది దానివల్ల అసలు మొత్తం ఇండస్ట్రీకి బోల్డ్ అంత మంచి జరిగింది, ఒక మంచి సెన్సిబుల్ బ్రహ్మాండ డైరెక్టర్ దొరికాడు. ఆడించావమ్మా
మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా హంగామా చేస్తా వెంటే గంగమ్మ ఇంకే నామకరణం ఇక్కడ అంతా శంకరాభరణం సాగర సంగమం అది సిరిమూవల సింహనాథం అనుకుని మర్చిపోయి నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఊడడం కాదు. ఒక చిన్న జోక్ చెప్తాను సార్. ఒకసారి సురేష్ బాబు గారు సినిమా చూసారట. నేను అప్పుడు యుఎస్ లో ఉన్నా. నానికి తెలుసు ఆయన చూస్తున్నారని. షో అయిపోయినారు నానికి ఫోన్ చేసి ఏమన్నారు బాబాయ్ అని అడిగా. అడిగితే నచ్చిందిరా వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగారు మోహన్ కృష్ణ గారు. అంటే బాగున్నట్టు బాగా నేను లేను నాకు రాము అని కాల్ చేసి చెప్పాడు. దట్ స్క్రీనింగ్ ఓకే ఓకే బట్ అష్టచమ్మ యాజ్ అ ఫిల్మ్ ఈజ్ లక్కీ బికాస్ ఇట్ గాట్ టు రియలీ యునో ఫ్యాంటాస్టిక్ టాలెంట్స్. బట్ నా అహంకారంతో నేను చెప్పే మాట ఏంటంటే ఐ థింక్ యూ బోత్ వర్ ఆల్సో లక్కీ టు హ్యావ్ ఫౌండ్ ఒక అంత మంచి అంటే మీ సాధారణంగా చాలా మంది డెబ్యూలు బ్రేక్లు వస్తాయి కానీ వన్ సెకండ్ లెట్ మీ ఫినిష్ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ చాలా మంది రియల్ టాలెంట్స్ కూడా ఒకప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకదు. కరెక్ట్ వాళ్ళ టాలెంట్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసే ప్లాట్ఫామ్ దొరకదు. ఐ థింక్ ఇన్ దాట్ వే we must credit even Ram for being that sensible producer taking the call. Chaala mandi telinu vishayam enante nuvu select ayipoyina mundu okay Anand ane vaaru vere vaallu undalanna tarvata hero kinda Nani ni manamu cheddamu we should make him as the lead ani actual suggestion tho modalettindi Ram. మొదలెట్టి తర్వాత వీ వర్ టాకింగ్ అబౌట్ ఇట్ హీ ఆస్క్ మీ ఐ ఓకే ఐ సెట్ ఐఎమ్ ఓకే ఐ థింక్ ఇట్ బి వండర్ఫుల్ బట్ నువ్వు ప్రొడ్యూసరే కదా నువ్వు రిస్క్ తీసుకోవాలి మీ కాల్ అదే అని చెప్పాను. లేదు లెట్స్ మీట్ హిమ్ అగైన్ అని రెండోసారి నాని వచ్చాడు బాల్కనీలోంచి నామ ఇలా తొంగి చూసి ఇలా అన్నాడు ఇదేంటి ఇవన్. సో అలాంటి ఒక నిర్మాత ఎస్ వీ కెన్ గో హెడ్ విత్ దీస్ బాయ్స్ బికాస్ ఐ ట్రస్ట్ దెమ్ అని అనుకోవడం. రెండు అంత మంచి స్క్రిప్ట్ అంత మంచి డైరెక్టర్ దొరకడం. Have a boyfriend? Konchi cinematic ga untundi. Hey. Ok champa meda kodthe inko champa chupichunnadu pedda ayana. I'm in love with you. Athunu kanipinchento manchi vaadu maatram kaadu. Ninnu ante easy ga chavanisthanu. నిన్న మనం మాట్లాడుకున్నట్టు అంటే అప్పటికి ఇప్పటికి మీలో ఉన్న డిఫరెన్స్ నా డిఫరెన్స్ అనుకున్నాను కదా. శ్రీని గురించి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే శ్రీని జెంటిల్మెన్ శ్రీని బట్ ఇట్ లుక్స్ గుడ్ మనం పట్టించుకోకపోతే కొన్ని పెరుగుతాయి డిఫరెన్స్ పెద్దగా అంటే ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే తను డైరెక్టర్ తనలో ఒక రైటర్ ఉన్నాడు దర్శకుడు ఉన్నాడు అనేది నాకు ఎప్పుడు ఏదైతే అనిపించిందో ఇనిషియల్ స్టేజ్ లో అది నిజమని ప్రూవ్ అయింది. ఒక నటన ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది విభిన్నమైన వైవిధ్యమైన ఆలోచన ఉన్న డైరెక్టర్ అవుతాడు అని నేను అనుకున్నాను కొత్తలో. అది మాత్రం దట్స్ ప్రూవ్ టు బి రైట్. అంతమించి నేను శ్రీనిలో మీరేం మాట్లాడుతున్నా సరే నేను ఇలా అంటున్నాను అది కొంచెం అదొకటి. బట్ అదే నేను పెద్దగా మార్పేం చూడలేదు. చాలా తను చాలా రకాలైన సినిమాలు చేశాడు అవి ఎప్పుడు చూస్తూ వచ్చాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ యూ డిడ్ లైక్ తెలుసా అండ్ ఒక తర్వాత యూ ఈవెన్ డిడ్ సంథింగ్ లైక్ ఫిల్మ్ అరవింద్ లో ఒక ఒక హారర్ ఒక జానర్ లో చేసావు తర్వాత సో బట్ నేను ఏంటంటే అన్ని రకాల పాత్రలు నువ్వు చేస్తూ
రావడం అనేది నేను చూస్తూనే వచ్చాను. కాబట్టి ఒక యాక్టర్ కింద మనిషి కింద నాకు పెద్ద వ్యక్తి కింద నాకు పెద్ద మార్పులు ఏం కనబడాలి ఆ శ్రేణిలో. ఈస్ ద సేమ్ గాయ్, సేమ్ యూనిట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, కొంచెం బొద్ద అయ్యాడు, బట్ దట్స్ ఓకే. ఓ సోసి అమ్మాయి నచ్చాలా అబ్బాయి, లేటెటి మోగించాలి కట్టి బేళం డోలు సన్నాయి పిల్లాడే నీకు నాకు నానిలో అసలు యాక్టర్ ఎప్పుడు కనిపించాడు సార్? ఎందుకో ఫర్ సమ్ రీజన్ హెడ్లైన్ కొన్ని కొన్ని డైరెక్టర్ పక్క నుంచి మైక్ లో యాక్షన్ అని చెప్తుంటే ఏం చేయాలి, అందుకే టాక్ పెట్టారు కదా. బట్ జనరల్లీ యాజ్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ అన్ కానీ నాకు ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ సీ హిమ్ యాజ్, అంటే నాకు ఇప్పుడు వేరే ఎవరితో మాట్లాడినా దట్ ఐమ్ టాకింగ్ టు అ ఫిల్మ్ పర్సన్ అండ్ అది ఒకటి ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వై నానితో ఎప్పుడు మాట్లాడినా ఫిల్మ్స్ టేక్ ఎ బ్యాక్ సీట్. ముందు దానికి అది నుంచి వచ్చి వస్తా ఇప్పుడు ఇప్పుడు అన్నితో మాట్లాడుతున్నా ఎప్పుడైనా సరే అవును నీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అడిగితే నాకు వీడి పేరు తప్పితే ఇంకో పేరు రాదు అలా చెప్పి ఒకసారి నాకు నేను ఆలోచించుకుంటే ఇప్పుడు మీరు బాగా క్లోజ్ కదా అది దాన్ని మాట్లాడుతూ అండ్ నిన్న కూడా మీరు అయితే ఇప్పుడు ఇప్పుడు నిజంగా వీటి గురించి ఆలోచించినప్పుడల్లా ఒక తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ నిండిపోద్ది లోపల, చాలా సోల్మేట్ ఫీలింగ్ వస్తుంది. బట్ అసలు కలుస్తామా రెగ్యులర్గా అంటే అసలు ఎప్పుడూ ఎప్పుడో, బట్ ఎప్పుడో ఒక రోజు కలిసిన రోజు మాత్రం చాలా హ్యాపీ ఫీలింగ్, అది ఎప్పుడూ కాదు. అంటే ఈ మధ్య ఇప్పుడు వాడిని కలిసిన 2 సంవత్సరాలకు మళ్ళీ వాడిని కలిస్తే 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది ఆ ఫీలింగ్, మధ్యలో ఎక్కడ ఎప్పుడు లేదా. సో యాక్చువల్లీ నిన్న మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో కాసేపు జోన్ అవుట్ అయ్యాయి మీరు మాట్లాడుతుంటే. ఏం ఆలోచిస్తున్నానంటే ఇక నుంచి రెగ్యులర్గా ఏమున్నా ఏ పనులు ఉన్నా సరే వీటితో కొంచెం టచ్లో ఉండాలని డిసైడ్ అయ్యాను. నేను కూడా ఒకసారి ముఖ్యంగా మనం ఈ ఆఫీస్లోనే ఒకసారి ఎవరు ఎవరు మేమిద్దరం అంటే ఎక్కువ పెద్దగా మాట్లాడుకోవాలి, అంటే ఎప్పుడు మాట్లాడుకుంటే బాగుండేది. బేసికల్లీ నేను ఇప్పుడు బయటికి రాను, ఆయన ఇప్పుడు లోపల కలవాల్సినంత టైం స్పెండ్ చేయలేదేమో అనిపించింది. దానికి ఒక కారణం ఆలోచిస్తే బేసికలీ నేను ఎక్కడో దట్ ఐఎమ్ నాట్ డెలివరింగ్ వాట్ ఐ షుడ్ డెలివర్ ఫర్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉండేది బేసికలీ. సో డెలివరింగ్ విత్ హిమ్ ఆర్ జనరల్లీ హిమ్ గాడ్ హిస్ సెల్ఫ్ డెలివరింగ్ ఐ టాక్ అబౌట్ లైక్ ఇన్ యువర్ వర్క్ ఆర్ యాజ్ అ ఫ్రెండ్ యాజ్ అ వర్క్ అంటున్నాను బేసికలీ. అంటే యాజ్ అ ఫ్రెండ్ ఇట్స్ అది రియలైజ్ అయ్యి బేసికలీ రీజన్ వీఆర్ నాట్ మీటింగ్ ఇస్ వర్క్ లో అంత సాటిస్ఫాక్షన్ లేదు, అది లేకుండా వెళ్ళి నాకు మింగిల్ అవడం ఎక్కడ ప్రాబ్లం. సో వన్ డే ఎప్పుడో ఒక రోజు డిసైడ్ వర్క్ పక్కన పెట్టేసి యూ షుడ్ మీట్ మోర్ ఆఫెన్ అనుకున్నాం. నిన్న మనసులో చాలా గట్టిగా అనేసి నాకు నిజంగా ఎవరు అంటే నేను లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంత కాదనుకున్నా మనం మన ఇంటి మనలాగా ఉండలేము బయట. ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చాలా ఇప్పుడు షూటింగ్ హోమ్ కూడా చాలా చిరాకు సిచ్యువేషన్ ఉంటాయి, అన్ని చోట్ల మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి. ఆఫ్ కోర్స్ నేను కొంతమందితో 50% నానిలాగా ఉండి కొంతమంది 50% కాదు అనుకున్నాను, కొంతమంది 60% అనుకున్నాను. నేను 100% నానిలా ఉండగలిగింది వరకు మాత్రమే, అది ఎప్పుడో ఒకసారైనా సరే కలిసి బేసికల్లీ ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్రైడే పొద్దున్నే వెళ్తే నిజపాద దర్శనం నిజనాని దర్శనం అడిగి మాత్రమే ఉంటుంది, ఇంకెవరు చూడలేదు స్పెషల్ దర్శనం. కానీ జనాలు 50% చూపించే బాబాయ్ ఏది నో. ఇప్పుడు నేను ఉండాలనుకున్నట్టు ఉండలేను అంటున్నాను. ఇప్పుడు నాకు నిజంగా లేదు, ఇప్పుడు నాకు కుదరదని చెప్పాలన్నా సరే చెప్పాలి. ఎందుకంటే నేను వేరే మూడ్లో ఇప్పుడు నీ పక్కన నీ ఇప్పుడు నీతో కూర్చొని గంటసేపు నీతో మాట్లాడకపోయినా నాకు ఐఎమ్ ఫైన్ రా. అంటే నేను నువ్వేమనుకుంటున్నావు నేను ప్రయత్నం చేయను, అదంతా నేను ఇలా ఉండాలి అని ఏం స్టైల్ లేదు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటానో అలా ఉండగా ఉన్నాను. కొంచెం చేయి చేయను, అలా కుదరదు రాట్లా. సో ముందు అలా సడన్ గడిగితే ఏం చెప్తావు? మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటామంటే చెన ఒప్పుకుంటారా? మీరు రెడీయా?
సినిమాలు జరుగుట్టేసినాయి. ఇలా అయితే నేను కౌగులించుకున్నట్టుంటుంది కదా. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. అష్టచమ్మ టైంకి ఇప్పుడుకున్న డిఫరెంట్ నేను చూసింది శ్రీనిలో, సేమ్ బేసిక్ గా అలాగే ఉన్నాడు, ఏమి మాట్లాడదు, బట్ కొంచెం ఎక్కువ వైరాగ్యం పెరిగింది. అంటే హీ వాజ్ మచ్ మోర్ హ్యాపీయర్ పర్సన్. అదే నాకు కొంచెం అంటే మొత్తం అంతా లైఫ్ ని చూసేసినాడు బాగా. అంటే అంత ఏముంది ఇందులో ఫీలింగ్ అయితే బాబా బాబా శ్రీ బాబా శ్రీ కాదు, ఏంటి మీన్స్ డైరెక్టింగ్ యాక్టింగ్ కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ లైక్ బాగా చేసినా కూడా ఒక అసంతృప్తి ఉంటుంది. నేను లాస్ట్ ఇప్పుడు లాస్ట్ టైం వాడితే బట్ చాలాసేపు ఉన్న తర్వాత కూడా బేసిక్గా నాకు పిచ్ ఉంది, అంటే సినిమా అన్నా లేదంటే ఏదో చేయాలన్నా దట్స్ ద డ్రైవింగ్ ఫోర్స్. వీటితో ఎక్కువసేపు నా పిచ్చి కోల్పోతున్నాను. అది కాదు అంటే అవును కదా, ఏముంది ఒకరోజు గంట సేపు మనం అనుకుంటే సంకల్ప బలం గురించి మనం ఏం చేయొచ్చు అని గంట సేపు చెప్పాడు సార్ క్యారాన్లో. ఇది అది చాలా ఫీల్ అయ్యా నేను కూడా, ఎంత బాగా చెప్పాడు, ఎంత కరెక్ట్ ఇది అని చెప్పి. ఇది ఇంటికి వెళ్ళి నేను ఈరోజు శ్రీని ఒకటి చెప్పాడు, నేను చెప్తా కూర్చో అని చెప్పి అంజన్ కూర్చోబెట్టి అంజన్ చెప్పి నేను చెప్పలేదు అంటే స్టార్ట్ కూడా చెప్పాను. అసలు అది ఎలా రీక్రియేట్ చేయాలి అసలు ఇంపార్టెంట్, దాంట్లో ఒక 2% కూడా చెప్పలేదు. సో దట్ ఈస్ ద బట్ మీ పర్సనల్లీ యువర్ ఓన్ జర్నీ యాజ్ యాజ్ అ యాక్టర్ అండ్ యూ నో ఇప్పుడు దర్శకుడు కూడా అయ్యావు నువ్వు, అండ్ చాలా నీ ఫస్ట్ సినిమాను చాలా మంచి పెద్ద హిట్ అయింది అండ్ నీకు నీకు విపరీతంగా నీకంటూ ఒక స్టైల్ ఉందని ప్రజలు గుర్తించారు. నీ నువ్వెవరికైతే నాకు ఎప్పుడు వాళ్ళు గుర్తించడానికి మనం ఏదైనా చేస్తే గుర్తిస్తారు అది కరెక్ట్, అది అదే ట్రిక్, అది లేకపోతే హై మనం ఏం చేయకుండా గుర్తించే యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో నీ విత్ యువర్ ఓన్ జర్నీ హౌ డు యూ సీ ఇట్? ఏం లేదు సార్, యాక్చువల్లీ నేను ఎక్కడున్నానో ఐఎమ్ నాట్ సర్టెన్ ఆఫ్ వాట్ ఐ నో. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు స్టార్ట్. చాలా మంది అడుగుతుంటారు డైరెక్టర్ అయిన తర్వాత వేరే వాళ్ళ డైరెక్షన్లో సినిమాలు చేయబుద్ధి అవుతుందా లేకపోతే మానేసి అంటే లేదండి, డైరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి నాకు ఎంతో అంటే ఇట్స్ సో టఫ్ సార్ నిజంగా చెప్పాలండి. వాళ్ళు చేసే ప్రతి చిన్న దాంట్లో వరకు యాక్టర్ని కదా అప్పుడు ఎందుకు పిలిచారు, ఇంకా గంట తర్వాత పిలవచ్చు, ఇంకా లైటింగ్ చేసుకుంటున్నారు కదా, ఇది అయిన తర్వాత నన్ను పంపించచ్చు కదా, నాకు ఒక షాట్ తీస్తే వెళ్ళిపోతాను కదా. కానీ డైరెక్టర్ అయిన తర్వాత ఐ రెస్పెక్ట్ దట్ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ అ లాట్. సో అది పెరిగింది, ప్లస్ ఒక ఒక ఏమంటారు హోల్ పిక్చర్ ఆఫ్ ఫిల్మ్ కనిపించింది బేసికలీ. అది మనం ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుంది అండ్ వాట్ పార్ట్ ఎవ్రీథింగ్ ఇస్. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు యాక్టర్గా ఉన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోయిన సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి, కొన్ని కొన్నిసార్లు కాదు, వెరీ సెకండ్ టైం దట్ హ్యాపెండ్. సెట్లో అందరూ తగిన వారు వారి తర్వాత, కానీ ఇక్కడ అంటే అంటే యాక్టర్గా ఉన్నప్పుడు మనం హోల్ పిక్చర్ చూడడం కష్టం. అది అవును, అది ఒకసారి దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సమగ్రంగా అర్థమైంది. ప్లస్ ఇట్స్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ పీపుల్ మేక్ ఇట్ సౌండ్. The thing is, if you create good work, everything follows on Arduino actually. So, late to Arduino, but... నాకు ఈ మధ్య నాకు నేనే ఆశ్చర్యపోయాను, సర్ప్రైజ్ ఫీల్ అయినా
అంశం ఒకటి జరిగింది మన జెంటిల్మెన్ ఆడియో రిలీజ్ లో. నాని అనౌన్స్ చేశాడు నువ్వు ఇప్పుడు చేస్తున్న జోచితానంద తర్వాత జోచితానంద డైరెక్ట్ చేసిన తర్వాత నీ నెక్స్ట్ ఫిల్మ్ నాని ద్వారా, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఐ థింక్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. బట్ ఏంటి ఎలాంటి సినిమా ఐడియా, యు హావ్ ఎనీ ఐడియా? ఎలాంటి సినిమా అంటే ఆల్రెడీ ఒకటి చిన్న ఐడియా ఉంది సార్, అదే నానికి నచ్చింది. చాలా ఎర్లీ వాడు ఏ స్టోరీ చెప్పినా అది జోచితానంద స్టోరీ అనుకుంటారు. నాకు నాని సెకండ్ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ అండి. సో అతనితో సినిమా చేయడం చాలా బాగుంది. సెకండ్ ఫస్ట్ సెకండ్ అంట ఫస్ట్ సాయిబాబా అండి. మనం ఒక అడుగు వేస్తే పది అడుగు అడిగి నాని ఎందుకు వేస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే బేసికలీ లైక్ హీ వర్క్స్ విత్ యూ, అంటే కెమెరా రోల్ అవుతున్నప్పుడే వచ్చి మీరు రోల్ చెప్పండి నేను అన్నట్టు కాకుండా హీస్ దేర్ విత్ ద డైరెక్టర్ అండ్ ఆల్వేస్ డిస్కసింగ్ థింగ్స్ అండ్ చాలా ఎంథూజియాస్టిక్ గా అనిపిస్తుంది. నేను ముందెలా ఉన్నాను అది, కానీ ఇది చేసే సినిమా మాత్రమే ఇట్ బి ఫన్. వెరీ లుకింగ్ ఫార్వర్డ్. కొన్ని 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 సార్లు మనం నేను డైరెక్ట్ చేసేటప్పుడు కొంతమంది యాక్టర్లు మనం అనవసరంగా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నాము తీసుకొచ్చి ఏదో ఒకటి షార్ట్ ఒకే చేసి పంపించేస్తే వెళ్ళి పడుకుంటుంది. అంటే మేము స్పెండ్ చేసిన నైట్ నైట్ అంటే అదే ఒక ఆరు నెలలకు ఎక్స్టెండ్ చేసినట్టే షూట్ అంటే. ఐఎమ్ ష్యూర్ ఐ విల్ మేక్ అ లాట్ ఆఫ్ మెమరీస్. ఐ వుడ్ వెరీ మచ్ లైక్ టు విజిట్. నాని నువ్వు చేయాల్సిన సినిమా తొందర తొందరగా చేసేసి. నాని చేసేస్తాడు తొందరగానే. చాలా స్లో లేట్ మొన్నటి దాకా, ఇప్పుడు కొంచెం మార్చాను. బాగుండేది కాదు, కొంతమంది అడుగుతుంటారు మంచి సీన్లు ఏమైనా పడ్డాయా అండి, ఎక్కడి నుంచి మంచి డైలాగ్ ఏమైనా పడ్డాయా, పడవండి రాయాలి అలాగే ఏమైనా పడితే ఏమన్నా ఉన్నాయని నాని నువ్వు మామూలుగా మన ఇప్పుడు మన ముగ్గురం పనిచేసాము, నువ్వు వేరే రకరకాల సినిమాలు రకరకాల యూనిట్స్ తో డైరెక్టర్స్ వర్క్ చేసావు, వాట్ ఈస్ ఇట్ దట్ ఈ మన 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 గ్రూప్ కలిసినప్పుడు ఎనీ డిస్టింక్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా నీకు అనిపిస్తుందా కొన్ని విషయాలున్నాయినా, లేకపోతే అంటే ఐఎమ్ షూర్ ఒక్కొక్క ప్రతి ఒక్కరితో ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ వీఆర్ బెటర్ ఆర్ ఎనీథింగ్. వాట్ ఈస్ డిస్టింక్ట్ అబౌట్ అస్ ఇస్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఇట్స్ నాట్ లైక్ ఆంధ్రకంటే మన బెటర్ అలా కాదు. స్పెషల్ ఐ రిమెంబర్ ముందు కొంచెం పొయిటిక్ గా చెప్తాను, పొయిటిక్ తర్వాత కొంచెం రియలిస్టిక్ గా చెప్తాను. బేసిక్ ఇది ఇప్పుడు బేసిక్ గా పుట్టిన తర్వాత ముందు ఇమీడియట్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు ఫ్యామిలీకి సార్, తర్వాత ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఉంటారు, నేబర్స్ ఉంటారు, రకరకాల చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, విచ్ వీఆర్ రియలీ క్లోజ్ టు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ ఫ్యామిలీ విల్ రిమైన్ ద ఫ్యామిలీ నో వాట్ ఎవర్ సైడ్. సో దట్స్ ద పాయింట్. సో అదే అక్కడ వచ్చే కంఫర్ట్ ఈ జోక్లే అర్థం కావాలనుకున్నాను, నేను మామూలుగా మాట్లాడేది కూడా అర్థం రియలైజ్ అయ్యా. ఓకే సో అదొకటి. అండ్ పక్కన పెడితే నేను ఇంకా ఏ సెట్లోకైనా సరే ఒక రిఫరెన్స్ ఉన్న యాక్టర్గానే ఎంటర్ అయ్యా. ఏమి లేని వాడిగా నాకేం తెలియకుండా నేను అసలు ఏం చేస్తానో తెలియకుండా ఒక కంప్లీట్గా ఒక గ్రూప్తో కలిసి ట్రావెల్ చేయాల. ఇప్పుడు ఆల్రెడీ సినిమా చేసిన డైరెక్టర్తో నేను ఆల్రెడీ సినిమా చేసిన యాక్టర్గా వెళ్ళి జాయిన్ అయ్యాను. సో నేను కొంత బ్యాగేజ్తో వెళ్ళాను, వాళ్ళు కొంత బ్యాగేజ్తో వచ్చారు. సో
దాంట్లో ఉన్నంతలో ఏది బాగా చేయాలి ఎలా చేయాలని అని డిస్కస్ చేసుకున్నాం. కొన్ని కొన్ని బ్రహ్మాండ కుదిరిని, కొన్ని కొన్ని కుదరలేదు, వేరే విషయం. ఇక్కడికి ఏంటంటే నేను ఎప్పుడైతే అష్టచమ్మ బిగినింగ్ వస్తున్నప్పుడే నాకేం తెలియదు, నేను కంప్లీట్గా ఇది అందరూ ఏదో ఫ్లో వెళ్ళిపోతే వచ్చాను. సో బట్ అలా చేసినప్పుడు ఎంజాయ్ చేసిన వర్క్ అంటే ముందు ఏమీ ఆలోచించకుండా ఈ సినిమా రిలీజ్. ఇప్పుడు నిజం చెప్పాలంటే అష్టచమ్మ ఆడుతుందని నేను అనుకోవాలి, అంటే ఇట్స్ అ వెరీ క్యూట్ ఫిల్మ్ అని నాకు తెలుసు, బట్ నన్ను ఎవరు చూస్తారు థియేటర్కి వచ్చి అని అనుకున్నాను. నేను నార్మల్గా ఇప్పుడు నేను అమీర్పేటలో ఉండే ఒక అబ్బాయిని ఎవరినో కొత్త అలా పోస్టర్ మీద చూసా అమీర్పేటలే కొంచెం ఎవరైనా ఏమంటారు ఎక్కడైనా కొంచెం పోజ్ కొట్టారంటే బేగంపేట అని చెప్పేవాడిని, పిచ్ చేసుకునేవాడిని కాదు బేగ అంటే బాటర్ బిట్వీన్ హోమ్యాన్స్ ల్యాండ్ అది బేగంపేటకి అమీర్పేటకి మంచిదో. సో ఏదో దేని గురించి చెప్తున్నా మర్చిపోయాను, పోస్టర్ చూసి చూస్తా వస్తారా అది ఫస్ట్ నుంచి నా డౌట్ ఏంటి నేనైతే వెళ్ళేవాడిని కాదేమో అన్న ఫీలింగ్ మనకి తెలియదు కదా, మనం తక్కువ అంచనా వేసుకుని బాగా అండ్ సి ముందు ఆ పోస్టర్ కానీ ఆ డిజైన్ కానీ ఏదో బాగా అట్రాక్ట్ చేసి నాకు ఇంకా గుర్తుంది మన ఇద్దరు వెళ్ళాం ఫస్ట్ డే మార్నింగ్ శుభ్రహ్మణ్యంకి నువ్వు లేవా మనం వెళ్ళాం నువ్వు కొంచెం షో 11:30కి నేను 11:45 అనుకున్నా షో 11:40కి అంత బయట అవ్వలేదు నేను అనుకున్నాను ఇంకా 5 నిమిషాల్లో షో స్టార్ట్ అవ్వదు ఒక్కడు కూడా రాలేదు ఏంటి అనుకో లోపలికి వెళ్ళి చూసేటప్పుడు పెద్ద పెద్ద నవ్వులు ఉంటారు 80% ఉన్నారు వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి ఐశ్వర్య, తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు నేరం బయటపడే ఛాన్స్ లేదు. ఒక తల్లిగా అది ఎంత నరకం తెలుసు. వీడు దొరకాలి కానీ ముక్క ముక్కలుగా నరికిద్దామని అంత కోపం. నువ్వు తప్పించుకోలేవు. నాకు మనం వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ అస్ అని మీరు అడగలేదు సార్, కానీ నేను చెప్పేస్తాను. కాదు నాకు వెన్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ నాకు చాలా విషయాలు కనిపించవు. లైక్ ఎప్పుడన్నా మనం ఏదైనా సెట్కి వెళ్తే అక్కడ కొన్ని క్యారవాన్లు ఉంటాయి, వీళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళి పిలవాలి, వాళ్ళని వాళ్ళు వెళ్ళాలంటే వీళ్ళు వెళ్ళి పిలవాలి, వీళ్ళు పిలవాలంటే పోగొండ ముందు చెప్పాలి, హెయిర్ డ్రెస్సర్కి ముందు చెప్తే వాళ్ళు ఇలా మొత్తం సిస్టమ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని ఈ సెట్లోకి వచ్చినప్పుడు సిస్టమ్ కనిపించింది నాకు, ద కోర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ విచ్ ఇస్ లైక్ ఈ రోజు ఈ సీన్ చేస్తున్నాం, నాని వచ్చి ఇది చేస్తాడు, నాని వచ్చి మనకి ఫోకస్ అంతా ఇవన్నీ రెస్ట్ ఆఫ్ ద బికమ్ సెకండరీ. వరణ గారు అదే మరి ఆయన కూడా యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడే నాకు సాధారణంగా ఏం చేద్దాము, సీన్ ఎలా చేద్దాము, ఎంత బెటర్గా చేద్దాము, చిన్న సీన్ అయినా మోర్ అది మాట్లాడుతుంది ఇక్కడే నాకు కనబడుతుంది, మిగతా చోట్ల ఒకటి పొల్ల ఏంటి ప్లాట్ తీసుకున్నాడు ఇలాంటి డిస్కషన్ ఎక్కువ జరుగుతున్నాయి. మీ అమ్మాయి పెళ్ళి అయిందండి జనరల్ గా కష్టం ఇచ్చాడు, ఇలాంటి కుటుంబ సమస్యలు ఆస్తులు ఆస్తి తగాదాలు ఎక్కువ చర్చించుకుంటున్నారు జనరల్ అంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్, హీ వాజ్ ఆల్సో నాట్ జనరలైజింగ్, బట్ అసలు వచ్చినప్పటి నుంచి ఎలా తీద్దాము ఎంతకంటే బెటర్ గా చేయొచ్చేసి డిస్కషన్ క్రియేటివ్ డిస్కషన్ జరుగుతుంటుంది. ఇంత ముందు చెప్పడం మీకు యాక్చువల్లీ నాకు ఫస్ట్ మళ్ళీ మన సినిమా చేస్తున్నా అన్నప్పుడు నా భయం ఏంటంటే తెలియకుండా ఏంటంటే నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం అలవాటు అయింది సార్, ఎవరైనా సార్ ఇప్పుడు వెంచి కానీ బమారతి కానీ అంతా ఒక తెలియని ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది. ఇప్పుడు అష్టచమ్మ ఇప్పుడు ఆడుతూ పాడుతూ మీరు చెప్తే మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అయితే నాకు ఏంటి ఇప్పుడు ఒక పాట విన్నాను అనుకోండి, ఒపీనియన్ అడిగారు అనుకోండి, ఒక ఒపీనియన్ లేదా చెప్పడం అలవాటైంది. సో మోహన్ గారికి ఒపీనియన్ చెప్పేసరికి ఇంతకుముందు మాకు ఎక్స్పీరియన్స్ లేదు, అయితే లేదంటే ఇప్పుడు ఏమైనా అనిపిస్తే చెప్పచ్చా చెప్పలేనా లేదంటే ఇప్పుడు అది ఫస్ట్ ఫిల్మ్ ఆ రెస్పెక్ట్ ఇవన్నీ కొంచెం ఎలా ఉంటుంది, అసలు ఏమైనా ఏమైనా ఎక్కడైనా అనిపిస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఇమీడియట్గా చెప్పచ్చా లేదా నోరు మూసుకొని కూర్చున్నా అని నాకు నేను ఆలోచించుకున్నప్పుడు అది ఎలా ఉండబోతున్నా అనుకున్నాను. బట్ విచిత్రంగా ఇది ఆపోజిట్ అయింది నాకు, నేను నాకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ కంఫర్టబుల్గా మీకు నేను నాకు ఏదైనా టేక్ అయినా సరే ఇంకోటైనా ఇది కాదు కదా సార్ అని మీకు చెప్పగలిగినంత యాక్చువల్లీ మీకు చెప్పడం మోస్ట్ చాలా కష్టం అవుతుందని నేను అనుకున్నాను, మీకు చెప్పడం అందరికీ ఈజీ నాకు అయితే. అది మరి ఫస్ట్ సినిమా వల్ల వచ్చిందా లేదంటే బేసిక్గా మీరుండే తీరు వల్ల వచ్చిందా నాకు తెలియదు, ఉన్న కంఫర్ట్ మనకున్న కంఫర్టా లేదంటే మీరు మీరు మాట్లాడే విధానం వల్ల వచ్చిందా నాకు తెలియదు, కానీ
ఈ సినిమాకి నిజంగా నేను లోపల ఏమీ దలుచుకోలేదు, నాకు ఏమనిపించింది అంటే కొలాబరేటివ్ ప్రాసెస్. అంటే నేను అష్టాచమ్మ టైంలో కూడా, అంటే అష్టాచమ్మ టైంలో ఆబ్వియస్లీ ఐ వాజ్ ద డైరెక్టర్ ఇన్ యువర్ న్యూ కమర్స్. సో మన నేను ఒక వీడియో చూశాను బిహైండ్ ద సీన్స్ అష్టాచమ్మది. సో ఐ వాజ్ టెలింగ్ నాని వాక్ లైక్ దిస్, ఓకే సార్, యూఆర్ లైక్ యూఆర్ డిఫరెంట్ పర్సన్ సార్, ఓకే సార్, ఓకే ఓకే. నా వెన్ ఐ వాజ్ వాచింగ్ జెంటిల్మెన్ సెట్, సార్ కెన్ వి డూ డూ యూ థింక్ దిస్ ఇస్ ఓకే. అండ్ దట్ ప్రోగ్రెస్ ఐ రియలీ లైక్డ్. ఇన్స్టో మళ్ళీ అగైన్ ఒక ఫేక్ వినయంతో వచ్చి జెన్యున్లీ హంబుల్ బికాస్ యువర్ న్యూ కమర్స్ ఆ ఎంతూజియాజం అది తగ్గలేదు. నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఎంతూజియాజం తగ్గలేదు. బట్ అప్పుడేంటంటే ఇట్ వాజ్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. సో యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అ లాట్ బై దట్ ప్యాషన్. ఇప్పుడేంటి, యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ విచ్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. అండ్ అది పాజిటివ్ అవచ్చు, నెగిటివ్ అవచ్చు, డబ్బులు తినచ్చు, నేర్చుకున్న ఒక అనుభవం నీ పర్ఫార్మెన్స్లో ఉంది అందులో. సో ఐ రెస్పెక్ట్ దట్, ఐ రెస్పెక్ట్ దట్. ఓకే, యాక్చువల్లీ నువ్వు నాకంటే ఎక్కువ సినిమాలు చేశావు. నేను 7 సినిమా 6 7 సినిమా ఓ 16 17 చేశావు. నువ్వు ఆబ్వియస్లీ ఏంటంటే నీ నువ్వు ఎక్కువ సినిమాలు చేసావు యాజ్ అన్ యాక్టర్. నేను ఎక్కువ సినిమాలు చేయబడ్డాను, ఇంటరాక్షన్ ఎక్కువ మనతో, రకరకాల డైరెక్టర్స్తో అయ్యావు. So, and you have changed as a person, as an actor, you are a very manishika maarinappudu. And generally, I like actors to be collaborators. To quote unquote direct with a capital D. Director and kuchini hey an arustu undalani anedi I don't know that. So andu naaku kuda Ashtachamma time lo kuda ela anipinchindo nin direct appudu kuda nenu I remember telling you that I didn't actually direct you people. Ante kaabatti kuchini ippudu mana manasu mana behind the scenes chusthe kada nani action nenu cheyali ala cheyali ani cheppadu gurtulu. I used to roll the camera, you used to do it for some reason. So andukani I felt very comfortable. నువ్వు ఏదైనా సలహా ఇచ్చి, నువ్వు ఏదైనా ఇచ్చి ఇలా అయితే బాగుంటుందేమో అంటే 99% అదర్ పీపుల్ మై ట్రీట్ ఇట్ యాజ్ ఇంటర్ఫీరెన్స్. ఏమనుకుంటారు ఏంటండి హీరో చెప్పేస్తున్నాడు ఇలా చేయాలని వచ్చారు. బట్ ఐ నో యూ టూ వెల్ దట్ టు నో యువర్ నాట్ డూయింగ్ దట్. సో అందుకని ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. సపోజ్ నువ్వు వచ్చేసారి ఇలా తీస్తే ఈ యాంగిల్ అయితే బాగుంటుంది అంటారా అన్నప్పుడు మోరల్లెస్ నేను అనుకున్నదే, మోరల్లెస్ కొంచెం తేడాగా చెప్పేవాడు, కొంచెం వేరేగా ఉండేది. బట్ ఇట్ యూస్ టు బి ది సేమ్. ఒకసారి వచ్చేసరి నేను గన్ పట్టుకోకూడదేమో అన్నా, యా యువర్ రైట్, ఐ వాస్ కన్విన్స్. సమ్ టైమ్స్ నేను ఆ కంఫర్ట్ జోన్ నాకు ఎందుకు ఉందంటే ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్ విత్ ఎనీ అదర్ యాక్టర్. లైక్ ఐ వాంట్ టు బి వెరీ క్లియర్ ఆన్ క్యామెరాక్టర్ వచ్చేసి చెప్తే కాదు, నేను నమ్మే కొంతమంది యాక్టర్స్ ఉంటారు. ఐదర్ ఐ ట్రస్ట్ దేర్ జడ్జ్మెంట్ ఆర్ ఐ ట్రస్ట్ దేర్ టాలెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నివేత ఉంది, నివేత టాలెంట్ ఐ రియలీ ట్రస్ట్. తను ఎప్పుడైనా కన్విన్స్ అవ్వలేదు అనుకో, నేను కరెక్ట్ గా చేయలేదు. శ్రీని అప్రోచ్, నిన్న అప్రోచ్ అయ్యే విధానం, శ్రీని అప్రోచ్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది. శ్రీనితో ముందర మేము చాలా మాట్లాడుకుని స్క్రిప్ట్ గురించి, శ్రీని యాక్చువల్లీ చాలా చేంజెస్ చేశాడు, చాలా మీకు తెలియదు అది. తన తన డైలాగ్ చెప్పే ఆర్డర్లో సార్ ఈ పార్ట్ మేము ముందర చెప్పి ఈ పార్ట్ వెనకాల చెప్తే బాగుంటుందేమో అని వి డిస్కస్ అ లాట్, వి చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ దట్ సీన్. అదేంటి ఆ తర్వాత శ్రీని సెట్ కి వచ్చిన తర్వాత శ్రీని ఇస్ వెరీ ప్రైవేట్ గై, హీఈస్ లైక్ ఇంట్రోవర్ట్ గా ఉంటాడు అండ్ కొంచెం ఎక్కువ ఓపెన్ అప్ అయ్యి డిస్కషన్ ఉంటుంది. బట్ యు ఆర్ డిఫరెంట్, యూఆర్ లైక్ యూఆర్ ఆన్ ద జాబ్ అండ్ యూ లైక్ టు షేర్ అండ్ దర్ టూ డిఫరెంట్ అప్రోచెస్ టు యాక్టింగ్. సో నాకు ఇద్దరితో ఐ యూస్ టు బి టోటలీ కంఫర్టబుల్ బికాస్ ఐ నో యూ అండ్ ఐ నో దట్ యూ వోంట్ కమ్. నువ్వు ఒక అర్థం బర్థం లేని ఒక అహంకార పూరితమైన సజెషన్స్ తో రావని నాకు నమ్మకం ఉండడం వల్ల ఐ యూస్ టు లైక్ ఇట్. కానీ నాకు తెలిసి అంటే యాక్టర్ సజెషన్స్ చాలా వరకు సెల్ఫిష్ ఉంటాయి. నువ్వు చేయమనే నమ్మకం నాకు ఉండబట్టే అది అష్టాచమ్మ టైంలో నేను ఎంతో కొంత గమనించడం వల్ల నాకు ఆ ప్రాబ్లం ఉండదు. మిగతా యాక్టర్స్ నేను సమ్ టైమ్స్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ కొత్త యాక్టర్స్ తో పనిచేసినప్పుడు బికాస్ దే డోంట్ నో వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ అండ్ నా సెన్సిబిలిటీని అర్థం కూడా వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి ఇంతే ఇంక మీరు కదా అది కూడా నేను సెట్ లో చేయను. ముందర సెట్ చేసేసి సెట్ లో దే హావ్ దట్ టైం స్పేస్. చలిగాలి చూద్దో ఎగతుంటరి ఇలిగింత పడుతున్నది, ఒక మంచు చూద్దో మహమంచిది తెరచాటు కడుతున్నది, నన్న
వయసిక ఆగేనా మనమిక మాట పడకూడదంటున్నది. మీరు మీరు కథ రెడీ చేసుకొని మీరు ఫైనల్ గా మీరు డ్రాఫ్ట్ చూసుకున్నప్పుడు ఎందుకు వచ్చారు ఈ సినిమాని ఇలా తీయాలని మీ మైండ్ ఫిక్స్ అయ్యారు కదా, హౌ సాటిస్ఫైడ్ అయ్యి టుడే? అంటే 100% సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదు, కానీ యాజ్ అ డైరెక్టర్ ఇట్ ఒక 10-15% డైరెక్టర్ 100% సాటిస్ఫాక్షన్ ఫిల్మ్ ర్యాప్ అయిపోతుంది. ర్యాప్ ఇట్స్ రిలీఫ్, బట్ ఎప్పుడు ఇప్పుడు నేను చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ ఇప్పుడు 20-30 సార్లు చూసేస్తుంటా సినిమా రకరకాల స్టేజెస్ లో. ఎప్పుడు దట్ ఐ కుడ్ హావ్ డన్ బెటర్, యు నో దట్ యూ కుడ్ హావ్ డన్ బెటర్, అట్ యూ నాట్ యూ బట్ ఐ టాక్ టు మై సెల్ఫ్, అరే అక్కడ నువ్వు కొంచెం ఇలా చేస్తుంటే బాగుండేది, యాక్టర్కి ఇలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించేది అనిపించింది. బట్ అతి తక్కువ శాతం అనిపించిన సినిమా ఇది నాకు జెంటిల్మెన్ చూసిన తర్వాత. బహుశా నాకు అనుకున్న గ్రహణంలో అలా అనిపించింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ నో ఉన్న మీన్స్లో తీసిన సినిమాల్లో. తర్వాత నెక్స్ట్ నాకు అనిపించింది అష్టాచమ్మ, బికాజ్ అష్టాచమ్మ కూడా చాలా లో బడ్జెట్లో తీసినా కూడా ద ప్రాసెస్ వాజ్ వెరీ జాయ్ఫుల్. అండ్ దెన్ దాని తర్వాత ఆ ఆనందం 100% వచ్చింది జెంటిల్మెన్. అతి తక్కువ డిసాటిస్ఫాక్షన్స్, ఆ డిసాటిస్ఫాక్షన్స్ కూడా నాకు నేను ఆన్సర్ చెప్పుకోగలిగే డిసాటిస్ఫాక్షన్ కూడా నాట్ సాడ్. ఓకే ఆ రోజు నేనే కావాలి నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే ఈ పరిస్థితులు తీసుకున్నాను కూడా, ఓకే ఫైన్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ విజువల్గా మాత్రం నేను అనుకున్నది దాదాపుగా అచీవ్ చేసిన సినిమా ఇది. అంటే నాకు అశోచమ్మ టైంలో అప్పుడు కూడా ఉండే ఐడియాలు అని రకరకాల ఫ్యాక్టర్స్, ఒక రోజు నా రిమెంబర్ అశోచమ్మలో 5-6 సీన్ చేసాం ఒక రోజు, జస్ట్ డిడ్ హ్యావ్ ద టైమ్ అండ్ మనీ ఫ్యాక్టర్ వాజ్ డిఫరెంట్ అండ్ ఇట్ వాస్ హ్యూజ్ రిస్క్ ఫర్ ద ప్రొడ్యూసర్. అండ్ దెన్ ఆ తర్వాత నుంచి ఏంటంటే ఒక లో బడ్జెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే తెలియకుండా నువ్వు సమస్య రాగానే దాన్ని ఎంత తొందరగా సాల్వ్ చేయాలని ఆలోచించడం మొదలెట్టేస్తాం. దా ఇన్స్టెడ్ ఆఫ్ స్టికింగ్ టు యువర్ గన్స్ అండ్ సేయింగ్ నాకు అనవసరం ఇది ప్రాబ్లమ్ అయినా సరే ఎట్లాగే నేను ఇది సాధించాల్సిందే అనేది కొంచెం ఓ 4-5 సినిమాల తర్వాత వస్తుంది ధైర్యం అంటుతాను. ఎదురు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, ముందు రావట్లంటే సార్ పలానాది లేదు 6:00 లైట్ డౌన్ అయిపోతుంది సార్ ఈ షార్ట్ ఒకటి తీయాలి అంటే ఐ రిమెంబర్ అష్టాచమ్మలో మీ ఇద్దరు చొక్కలు పట్టుకుని ఇట్లా తిరుగుతారు, అది ధైర్యం అయిపోయి తీసింది అది ఒకే అటువైపు కెమెరా పెట్టడానికి లైట్ చేయడానికి టైం లేదు. సో ఏం చేయాలి దానికి అంటే ఇలా డివైస్ చేస్తే ప్లాన్ బాగుంటుంది కదా, బికాస్ యూ బోత్ వర్ గుడ్ యాక్టర్స్ యూ మేనేజ్ ఇట్ ఇన్ సచ్ వే people thought it's actually wonderful but actually ila appu pattukuntavu mali idu tirugutavu so okay angle lo nee close up vastundundi idu tirugutha scene idu vastundi so ok shot lo ayipothundi but that was because we didn't have time. Yes. Alanti solutions the danger entante eventually ga vaatlo mana stick ayipoyi we are always thinking about style pakkaga ellipothu visual style we are trying to solve adi pakkana pettina nenu ee sari elaaga nenu anukunnano ala teeyali స్వాతి బైక్ మీద ఎలాగో తెలియదు కానీ ఏదో ఒక షాట్ లో మిమ్మల్ని కూడా టీమ్ లో ఇన్వాల్వ్ అయితే చేస్తాను. నేను వచ్చి ఊరికి అలా కూర్చొని టీ దాకా వెళ్ళిపోతాను. అండ్ యా హౌ డు వి యు డైరెక్ట్ గా ఐడియా సర్ హౌ డు వి ర్యాప్ దిస్ అప్ లెట్ థ్యాంక్ యూ నోట్ నన్ను నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఈ రోజు దాకా నా కెరీర్ ఇకపై కూడా రాబోయే వాటిలో కూడా నాకు తెలుసు అదే నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఆ సేమ్ అష్టాచమ్మ చూసిన రాత్రి ఇందాకే మాట్లాడాం కాబట్టి కరెక్ట్ టైం ఇప్పుడు చెప్పడం కూడా. ఎస్ మా యాక్టింగ్ అంటే సినిమా మాకు ఎంత నాస్టాలజిక్ గా ఎంత స్పెషల్ సినిమా అయినా సరే మా యాక్టింగ్ మాకు కొంచెం ఫన్నీగా అసలు ఏంటి ఎంత దారుణంగా యాక్ట్ చేసామో అన్న ఫీలింగ్ వస్తూ ఉండేది అన్నమాట ఆ రోజు రాత్రి మేము ఇద్దరే కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు. అండ్ నేను అలా కాసేపు ట్రాన్స్ లోకి వెళ్ళి నా యాక్టింగ్ నేను చూస్తూ అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు నన్ను అని అడిగాను. అయితే ఇంత ఇలా యాక్ట్ చేస్తున్నానే అసలు నన్ను ఎలా యాక్సెప్ట్ చేశారంటే ఇమీడియట్ గా పక్క నుంచి అప్పట్లో కంపేర్ చేయడానికి నాని లేరు కదరా అన్నాడు. ఐ థింక్ దట్స్ మై బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బి మై బెస్ట్ కాంప్లిమెంట్. Yes. I think so, yeah. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మా నాన్న ఇచ్చారు సార్. అలా అనేటప్పటికి అదే థ్యాంక్ యూ. ఉద్యోగం మానేసి వచ్చాను కదా.
ఓవరాల్ గా సూసైడ్ చూసిన తర్వాత అంటే అప్పుడు ఉద్యోగం మానేసి నాలుగేళ్ళు దాటింది బేసికలీ. లుక్స్ లైక్ యు మేడ్ ఎ గుడ్ డిసిషన్. అంటే నేను డైరెక్ట్ చేశాను కాదు కాదు బట్ దట్స్ సో కూల్ కదా. ఇట్స్ రియలీ అంటే బికాజ్ ఆయనకి నచ్చేవి ఆయన కల్చర్ ఆయన పెరిగిన పద్ధతులు ఇంకోటి మాటలు అన్ని ఆయన కనపడుతుంది. రొమాన్స్ ఉందని నేను అనుకోవట్లేదు. రొమాన్స్ గురించి మాట తీరు మాటలు వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఎక్కడ వస్తుందిగా. అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫర్ యూ బోత్ వాజ్ సత్యం థియేటర్లో నాకు ఎవరో చెప్పారు బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది బాబు అంటే ఆ హీరో ఆ లంబుగాడు సూపర్ స్టార్ అని సో అప్పటి నుంచి సో అందుకని ఐ థింక్ దట్స్ సార్ మిమ్మల్ని కూడా అడుగుతాను బెస్ట్ కాంప్లిమెంట్ అని అడగడం మీరు చెప్పరు ఎందుకంటే యూ డోంట్ వాల్యూ ఇన్ దట్ సెల్ఫ్ కంగ్రాచులేటరీ మోడ్ ఎనీ మోర్ కానీ మీకు వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వాట్ గివ్స్ యూ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే వెన్ మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా కొంతమంది మీరు ఆ డైరెక్టర్లో నో యాక్చువల్లీ మై గ్రేటెస్ట్ హై కమ్స్ వెన్ నాకేం తెలియని కొంతమంది అంటే ఒకప్పుడు మన నేను తీసిన సినిమా సరిగ్గా నడవలేదు అనుకో ఫీల్ డిస్కనెక్ట్ వస్తుందా ఐ మీన్ వీ ఆల్ గో త్రూ దట్ ప్రాసెస్ యూనో అండ్ ఐ నా మై బిలీఫ్ ఈజ్ ఆల్వేస్ టు గో బ్యాక్ అండ్ కరెక్ట్ మై సెల్ఫ్ వెర్ డిడ్ ఐ గో రాంగ్ బట్ ర్యాండమ్గా కొంతమంది వ్యక్తులు మనల్ని కలిసి దే వాళ్ళకి నీ వర్క్ వాళ్ళకి ఎంత వాల్యుబుల్ చెప్తూ ఉంటారు దట్ ఈస్ ద గ్రేటెస్ట్. నేను ఒకరోజు షాపర్ స్టాప్ దగ్గర బేగంపేటలో నుంచి కూర్చుని బస్ ఊరికి నుంచున్నాను షాపింగ్ చేసి బయటకు వచ్చి ఒక ఆయన అలా బైక్ మీద వెళ్తూ ఆయన బైక్ ఆపి బైక్ ఇలా ఇలా దాటేసి ఇక్కడికి వచ్చి దింపి ఆ పార్క్ చేసుకుని ఆయన హెల్మెట్ తీస్తున్నాడు. సో మామూలుగా ఎవరో అనుకున్నాను ఆయన నా దగ్గరకు వచ్చి మీరు అప్పటికి గ్రహణమే తీశాను నేను మీరు భవన్ కృష్ణ గారు అండి అని అవునండి అండి గ్రహణం తీసింది మీరు అవునండి అండి మీరు దయచేసి అలాగే తీస్తూ ఉండండి ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఉన్నాము మాలాంటి వాళ్ళు ఉన్నారని మీకు తెలియదు ఎందుకంటే మేము చూస్తూ ఉంటామని కానీ మేము ఉన్నాము మేము చూస్తూ ఉంటాం అని చెప్పడానికే నేను బైక్ ఆపి వచ్చాను మీ దగ్గరికి. ఐఎమ్ ఎస్బీఐ ఎంప్లాయీ ఇన్ సమ్ బేగంపేట బ్రాంచ్లో స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఐ వాజ్ లైక్ అబ్సల్యూట్లీ స్టన్డ్. సెకండ్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్ హి జస్ట్ కేమ్ టు మీ అండ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అట్ ద సేమ్ ఐ డోంట్ నో ఇఫ్ దే రిలేటెడ్ హి కేమ్ టు మీ అండ్ సెడ్ సార్ మీరు తీసే పద్ధతిలోనే సినిమాలు తీస్తే మాలాంటి వాళ్ళు ఉంటారని మీరు మీకు అప్పుడప్పుడు వైఫల్యాలు రావచ్చు బట్ ప్లీజ్ డోంట్ చేంజ్ యువర్ స్టైల్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ సినిమా తీసినా మీరు అనుకున్నదే తీయండి దయచేసి మాలాంటి వాళ్ళు మీకు కనిపించి చెప్పలేం కానీ వీఆర్ దేర్ అండ్ దట్ ఐ థింక్ ఈజ్ గ్రేటెస్ట్ బూస్ట్ ఇల్యూమినాటీ ఫర్ డైరెక్టర్. హావ్ యు బాయ్ ఫ్రెండ్ కొంచెం సినిమాటిక్ అవుతుంది ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన. ఐ ఇన్ లవ్ విత్ యు. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నిన్ను అంత ఈజీగా చావనిస్తాను. సో ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అది రిలీజ్ తర్వాత ప్రస్తుతానికి అయితే బాయ్ చెప్పేద్దాం. ఏమైనా చెప్పాలా శ్రీని? బాయ్ చెప్తాను ఇంకేం చెప్తాను దాంతో పాటు అది ఏమైనా చెప్పాలి నేను చెప్దాం అనుకున్నాను చెప్పగలుగుతామని. జెంటిల్మెన్ గురించి ఏం చెప్పను నేను, జెంటిల్మెన్ గురించి మనకి అంత June 17th. సో వీఆర్ ఆల్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం రెస్పాన్స్ ఎలా ఉండబోతుందని. అండ్ ఇప్పుడు చెప్పాలనుకున్న కాబట్టి 13 కాబట్టి చెప్తాను. ఏం లేదు అంటే ఇప్పుడు జెంటిల్మెన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను మాట్లాడలేదు కానీ జెంటిల్మెన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అష్టాచమ్మ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం జెంటిల్మెన్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటాం గ్యారంటీగా. మేము ఎలాగో ఇప్పుడు ఈ పక్కకి వెళ్ళిన వెంటనే మాట్లాడుకుంటాం మళ్ళీ మీకోసం కూడా ఒకసారి మళ్ళీ మాట్లాడుతాం. సడన్ గడిగితే ఏం చెప్తాం మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటాం అంటే చిన్న ఒప్పుకుంటారా? సినిమాలు జరగొట్టేసినాయి.
వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైమ్. నేను పెళ్లి చేసుకోవాలి. ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు. నేరం బయటపడే ఛాన్స్ లేదు. ఒక తల్లిగా అదంత నరకం తెలుసు. వీడు దొరకాలి కానీ ముక్క ముక్కలుగా నరికిద్దామని అంత కోపం. నువ్వు తప్పించుకోలేదు. Passing your seat belts.